దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతావధాన శరశ్చంద్ర కాలకంఠ గన్నవరం లలితాదిత్య శతావధానం కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు తెలంగాణ సరస్వత పరిషత్ శ్రీ దేవులపల్లి రామానుజరావు కళామందిరం బొగ్గులకుంట భాగ్యనగర్ మందు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేస్తున్నారని విశిష్ట అతిథిగా మాడుగుల నాగఫణి శర్మ, ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు శ్రీమతి శ్రీ వాణిదేవి, డాక్టర్ ప్రభాకర్ శర్మ పాల్గొంటున్నారని వివరాలను వెల్లడించారు. ఒక సమస్య ఇస్తే నూతన కోణంలో ఎలా పూరిస్తాడు ఈయన అనేటువంటి ఈ యొక్క ఉత్సాహం ఉత్కంఠ అనేటువంటిది ఉంటుంది. అందువల్ల కనిపెట్టే కూడా అవధానికి ఎక్కువ ప్రాచుర్యం. అందుచేత అటువంటి అవధాన విద్యకు ఈ రోజుల్లో మళ్ళీ ఒక గొప్ప ప్రాచుర్యం వచ్చేట్టుగా మా భావన చెప్తుంది. ఎందుకంటే తిరుపతి వెంకట కోలే అన్నారు, ఎక్కడ చూసినని బబులే ఎక్కడ చూడ శతావధానులే. ఇవన్నింటినీ కూడా భయప్రయాస కోర్చి ఈ గన్నవరం రంగాదిత్య శతావధానాన్ని ఏర్పరుస్తున్నారు అని చెప్పంటే కేవలము సాహిత్యాభిలాష, సరస్వాభిలాష, ధార్మికాభిలాష, ఆధ్యాత్మికాభిలాష ఉండేటువంటి తెలుగు సోదర సోదరుల కోసమే అనేటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తుతం చేయదలుచుకున్నాను నేను. అంతేగాని వేరే రకంగా కాదు. ఎక్కడ పిల్లవాడు, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎవరినైనా ఇప్పుడు కడితే నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నానండి అందుకే నాకు తెలుగు రాకపోతే చెప్పినటువంటి పిల్లలు కూడా మాట పెట్టుకుంటే కన్నీళ్ళు వస్తాయి. తెలుగు రాదు నాకు అని చెప్పినటువంటి భావం చూస్తూ ఉంటే చాలా బాధ చూస్తూ ఉంటుంది. తెలుగు మన భాష, మాతృభాష, అమ్మ భాష, ఇంటి భాష కాబట్టి తెలుగును మనం కాపాడుకోకపోయేటట్టు చాలా కష్టం. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతకి మేధావులుగా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలపాల్సింది ఏమిటి అని చెప్పంటే 22 ఏళ్ల యువకుడు, నవ యువకుడు ఒక మేధావి వచ్చి మన దగ్గర శతావధానం చేస్తున్నాడు. కాబట్టి ఈనాటి యువత తెలుగు భాషను కానీ అవధానాన్ని కానీ సాహిత్యాన్ని కానీ పట్టించుకోవాలి అని చెప్పని ఒక స్ఫూర్తిమంతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రమణ గారిని